హాయ్ ఫ్రెండ్స్, కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఎవరైనా కరోనా వైరస్ బారిన పడి మృతి చెందితే వారి అంత్యక్రియలకు 15,000 చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. కరోనా బారిన పడి మరణించిన వారికి అంత్యక్రియల విషయంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని ఘటనల నేపథ్యంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సిఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డితో పాటు ఆ శాఖకు చెందిన పలువురు ముఖ్య అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ క్వారంటైన్ సెంటర్లపై అధికారులు ఫోకస్ పెంచాలని, ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. భోజనం నాణ్యతపై రాజీ పడవద్దని ఆదేశించారు. వచ్చే 7 రోజులు అధికారులు వాటిపై డ్రైవ్ చేయాలని, కోవిడ్ కేర్ సెంటర్లు క్వారంటైన్ కేంద్రాల్లో మంచి ప్రమాణాలు పాటించేలా చేయాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. అందుకు ఎలాంటి మార్పులు చేయాలన్నా చేయడానికి పూర్తిగా అధికారాలు ఇచ్చారు. కోవిడ్ కేర్ సెంటర్లు క్వారంటైన్ కేంద్రాల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ఆయా కేంద్రాల వద్ద కాల్ సెంటర్ నెంబర్తో కూడిన హోర్డింగ్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఫీడ్బ్యాక్ కోసం ప్రతిరోజు ప్రతి సెంటర్ ఆసుపత్రికి కాల్ చేయాలని సూచించారు. ప్రతి క్వారంటైన్ కేంద్రం, కోవిడ్ కేర్ సెంటర్, కోవిడ్ ఆసుపత్రులకు ఖచ్చితంగా ర్యాండమ్గా కనీసం 3 ఫోన్ కాల్స్ చేయాలన్నారు. క్రమం తప్పకుండా ఆ ఆసుపత్రులను, క్వారంటైన్ సెంటర్లను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. సేవల్లో నాణ్యత అనేది చాలా ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. కోవిడ్ కేర్ సెంటర్లు, కోవిడ్ ఆసుపత్రులు, క్వారంటైన్ సెంటర్లలో నాణ్యతపై దృష్టి పెట్టాలని, అధికారులకు నోటీస్ జారీ చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మనం కరోనాపై దీర్ఘకాలం పోరాడాల్సిన అవసరం ఉందని, చేసే పనుల్లో నాణ్యత లేకపోతే ఫలితాలు సాధించలేమని సీఎం స్పష్టం చేశారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.